రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. హండ్రి నీవా నీళ్ళు వస్తాయి, అన్ని చెరువులు నింపుతాం. ఇదే కాకుండా యామిగాని పల్లి మదన మాధవ మాదన పల్లి రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. అవి కడితే 1 TMC నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాదు, మొత్తం పాలారులో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం, నీళ్లు నిల్వ పెడతాం. మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించారు. సాగునీరు మీకు ఇస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు. నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను, కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు, బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు, ఇక్కడ పండని పంటే లేదు, ఇక్కడ అన్ని పంటలు పండుతాయి. పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్పం నియోజకవర్గం. ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్పం నియోజకవర్గం. ఈ సంవత్సరం మన వాళ్ళు టమోటా కూడా బాగా వేశారు, లాభాలు కూడా బాగానే వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, టమోటా ఉంది, టమోటా నుంచి క్యాచప్ చేయడానికి లేకపోతే టమోటా జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమోటా వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ పూలు పండిస్తున్నాం, పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో తేలేదు, మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి, వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు. చాలా గర్వంగా ఉంది. అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కూరగాయలు కానీ అదే మరిగా పండ్లు కానీ పూలు కానీ ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా, వాళ్ళందరి ఆలోచనలు తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ కట్టే పంపించాలో దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. మనం కూడా ఎవరన్నా రావాలన్నా మనం వెళ్ళాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి, అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇటు బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరిని కోరుతున్నాను, ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాల్లో వాణిజ్య పంటలు పండిద్దాం, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను, మార్కెటింగ్ వసతులు ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ,
మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది, మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే పాలు పిండాలి, అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రెండు ఆవులే ఈరోజు మనకందరికి జీవనోపాధి అయింది. కష్టకాలంలో విసులుబాటు వచ్చింది, అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్ళ పైన మీరు డబ్బులుగా ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులుగా ఆధారపడుతున్నారు, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా, ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం, ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనం అందరం కూడా షెడ్లు కూడా వేపిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం. ఈరోజు అవన్నీ పోయినాయి, దానా సబ్సిడీ అన్నీ పోయినాయి. మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డలు హనీ కూడా తేనె కూడా ఉత్పత్తి చేయొచ్చు మన ఊర్లోనే. సిల్క్ మిల్క్ అదే మరి కానీ ఈ మూడు కూడా ఒక అనుబంధ కార్యక్రమాల కింద చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను, నేను ఆ మాట చెప్పాను, జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా నిరుపేదలందరూ లేకుండా వాళ్ళకి ఆదాయం పెంచడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో ఆలోచిస్తున్నాను. మనకుండే పెద్ద ఆస్తి జనాభా, ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటూనే మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. చేపను ఇవ్వడమే కాదు, చేపను పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అది నా ఆలోచన. ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన, ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు, పేదవాడే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు. అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా, జీరో పావర్టీ, పేదలు లేని గ్రామం, పేదలు లేని మండలం, పేదరికం లేని కుటుంబం. రాష్ట్రంలోనే దేశంలోనే పేదరిక నిర్మూలనలో, ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆశయం బాగానే ఉంది, ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం. మళ్ళీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకప్పుడు పెట్టాను, ఇప్పుడు మళ్ళీ కాడా పెడతాను. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలు ఇస్తా, అమలు చేసే బాధ్యత అప్పచెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది కూడా ప్రారంభిస్తాను, ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం. ఇంకో పక్క మన
నియోజకవర్గంలో రెండు కోరికలు కోరారు. మల్లనూరుని మండల హెడ్ క్వార్టర్గా చేయమని, అదే మరి రాళ్ల బదుగురు ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను. ఈ రెండు మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ 4 మండలాలు ఉన్నాయి, భవిష్యత్తులో 6 మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్ స్టాండ్ తమ్ముళ్ళు ఇక్కడ బస్సులు కూడా దొంగిలిచ్చారు. దొంగలు ఇక్కడ నుంచి బస్సులు వేసుకోవచ్చు, తప్పు లేదు. కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళ నియమనాల్లో మీరే ఒకసారి ఆలోచించండి. నిన్నే చెప్పాను మళ్ళీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేస్తాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను, ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు. అన్ని కానీ సవ్యంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం, పొల్యూషన్ కూడా ఉండదు. ఎక్కడ రోడ్ల మీద పోతాడు ఊగులాట కూడా లేదు. అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కారులు అవసరం లేకుండా శుభ్రంగా పోయొచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలు ఉన్నాయి. ఒక పక్క కృష్ణపట్నం ఉంది, సారీ కృష్ణగిరి ఉంది, ఇంకో పక్క కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది, సమీప ప్రాంతంలోనే చెన్నై కూడా ఉంది. మన రైల్వే లైన్ కూడా మీరు చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నాను, వి కోట నుంచి వచ్చే రోడ్డుని, పలమనే రోడ్ని ఇప్పుడు డబుల్ రోడ్డు ఉంది, దీన్ని 4 లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోస్తూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద 4 లేన్ వేసుకుంటే బెంగళూరుకు 1 గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెబుతున్నారు. అది కూడా వస్తే నేరుగా బెంగళూరుకు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి. మొన్న బెంగళూరు నుంచి 20,000 మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లు వేయడానికి. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి నెల 2 నెలలు పనిచేసి 4-5 లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్ళకు మన పార్టీ పైన ఉండే అభిమానం. ఈరోజు పక్కనుండే బెంగళూరు నుంచి ఒక 15,000 నుంచి 20,000 మంది కొంతమంది వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు. హైదరాబాద్ ని చూస్తే 55-60 ట్రైన్లు పట్టకుండా ఎక్కడికక్కడు వచ్చి ఓటేసి వెళ్ళారంటే వాళ్ళ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా జీవితాంతం వాళ్ళకు రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి, కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది,
ఫోర్ లేన్ రోడ్డు వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడో కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరుకు ఒక గంటలో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అది కూడా నేను గట్కరీ గారితో మాట్లాడి ఏర్పాటు చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న ఎన్నికల్లో యువత బ్రహ్మాండంగా పనిచేశారు. జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా. అందుకే నా మీద బాధ్యత పెరిగింది. మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అందుకనే ఆలోచిస్తున్నాను మన కుప్పానికి టెక్స్టైల్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా. ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి. కాలేజీలు స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది, బ్రస్టు పట్టించారు. నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను. మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే బాధ్యత నాది. 254 మందికి 10 నెలలుగా జీతాలు రావడం లేదు. 6 నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పొచ్చాను. ఆ జీతాలు కూడా రిలీజ్ చేపిస్తాం. అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్దిద్దాను. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒకటి ఆలోచిస్తున్నా, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని. మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకొని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుప్పం విషయం ఇప్పుడే చెప్పాను. ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను. ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అట్నే పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వన్య కుల క్షత్రియ భవనం 90% పూర్తయి మిగిలిపోయింది. కురుబ భవనం అసంపూర్తిగా ఉంది. బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవనం పూర్తయింది, దీన్ని కూడా అభివృద్ధి చేయాలి. గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి అవసరమైతే పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి ఆలోచనలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ముస్లింల కోసం నిర్మించిన షాదీఖానా కూడా నిరుపయోగంగా ఉంది. వాళ్ళు కూడా షాదీఖానా కావాలని అడుగుతున్నారు. వాళ్ళదే కాకుండా వడ్డెర్రా మొదలయ్యారు కూడా ఇచ్చాం. అక్కడ కూడా బిల్డింగ్లన్నీ పూర్తి కాలేదు. ప్రతి ఒక్క కులాస్తులకు ఇచ్చిన కమ్యూనిటీ బిల్డింగ్లకి ఆర్థిక సహాయం చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ తర్వాత మీరందరూ చేయాల్సింది, మీరు ఆ సమావేశాలు పెట్టుకుని మీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. నేనేం చేయాలనో చేసే పరిస్థితి నేను తీసుకొస్తా. అన్ని కులాల్లో ఉండే పేదవాళ్ళని, అన్ని మతాల్లో ఉండే పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, ఎమ్మెల్యేగా నా బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ. దేవుళ్ళ పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం.
ఇక్కడే తిరుపతి గంగమ్మ. ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు. ఆ గంగమ్మ తల్లి వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్ళిళ్ళకు పేరంటాలకి. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఒకటి అనుకున్నాడు, నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, తిరుపతి గంగమ్మ, మల్లప్ప కొండ, బేటరాయిస్వామి ఆలయం, కనకనాశనం ఆలయం, రాడ బదుగూరులో ఉండే కోదండ రామాలయం, యమగానపల్లి ధర్మరాజుల ఆలయం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే బాధ్యత నాది.